హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం పాలకూరతో ఆమ్లెట్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. బాగా నీటు కడుక్కొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక టమాటా చిన్న ముక్కలు కోసుకోండి, పెద్ద టమాటా ఇది, ఒకటే సరిపోతుంది. ఎగ్స్ 1-3 తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ పసుపు ఆనియన్స్లో. టేస్ట్కి తగినంత సాల్ట్, పాలకూర వేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. పాలకూర వేస్తాము అందువల్ల దీనికి మనం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. పెద్ద స్పూను జీలకర్ర వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. కారం ఒకటిన్నర స్పూన్ వేసుకోండి. పాలకూర వేస్తాం కదా, బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం. జీలకర్ర ఎక్కువ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పాలకూర అంతా ఒక కట్ట అంతా వేయండి. చాలా మనకి ఎక్కువ కాల్షియము ఐరన్ ఉంటుంది పాలకూరలోని, ఆ విధంగా కూడా మనకి 2 విధాల యూజ్ అవుతుంది. ఆకుకూర వాడినట్టు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది వెరైటీ ఆమ్లెట్, మనం ఎక్కువగా అందరూ చేయరు కదా. చూడండి, మీరు ఈసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది టేస్ట్ అంతా. దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని ఇలా కొట్టుకో, ఒకసారి మనం ఎగ్ ఎలా ఉందో చూసుకుంటే మంచిది. పాడైపోయినా చేసిన ఇలా గిన్నెలో వేసి చూసామనుకోండి, బాగుంటుంది. ఇది ఒక 2 అగ్గ వేసాం కదా, బాగానే ఉంది. త్రీ ఎగ్స్ వేసాను, చూసుకుందాం సరిపోతే సరిపోతుంది. ఇంకొక ఎగ్ కూడా వేసుకుందాం, ఎందుకంటే పాలకూర టమాటా వేసాం కదా. పాలకూర మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను, కావాలనే ఈ విధంగా కూడా ఎక్కువ తిన్నట్టు అవుతుంది కదా. ఇవ్వండి 4 ఎగ్స్, ఒక పాలకూర కట్ట, ఒక టమాటా, 3 ఆనియన్స్, 1/2 స్పూను కారం వేసాను, పసుపు 1/2, సాల్ట్ 1/3 స్పూన్లో వేసాను. మనం చూసుకొని వేసుకోవాలి ఇంకా, ఇలాగా అంత బాగా కలుపుకుందాం. ఇలాగా పొయ్యి మీద ఇలా పాన్ పెట్టుకోండి, ఫ్రై పాన్ లాంటిది. పొయ్యి ఆన్ చేసి వేడెక్కుతుంది కదా. చూసారు కదా, నీట్గా ఇలాగా బాగా ఇలా షేక్ చేసినట్టు బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలా కూర వండుకోకుండా ఇలా మనం పాలకూర టమాటా వేసి ఆమ్లెట్ వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనకు అన్ని విటమిన్స్ ఉంటాయి, పిల్లలు ఆమ్లెట్ అంటే ఇంట్రెస్ట్ తింటారు కదా. ఇందులో ఆకుకూరలు టమాటా తిన్న పిల్లలకి అందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది వేడెక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేయండి, ఆయిల్ వేసాం కదా వేడెక్కింది. ఫోర్ ఎగ్స్ వేసాం కదా, ఒక 2 ఆమ్లెట్స్ లాగా కోసుకుందాం. ఇవన్నీ వేసాం కాబట్టి దలసరిగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సిమ్లో పెట్టండి.
ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా పిల్లలకి చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇలా కూడా ఇస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. చూశారు కదా, సిమ్లో పెట్టండి, మూత పెట్టుకుందాం. ఇలాగా 2 మినిట్స్ అయ్యే వరకు ఇలా మూత పెట్టించుకుందాం. ఇలా సిమ్లో పెడితే మనకంత లోపల ఉన్న బాగా టమాటా పాలకూర అంతా కూడా ఉడుకుతుంది. చూశారు కదా, 2 మినిట్స్ అయింది కదా, చూద్దాం. చూసారా, ఇలాగా అన్ని వైపులా కూడా ఉడికేటట్టు చూసుకోవాలి. ఇలా మనం చూస్తే రెడ్గా అయిందో లేదో తెలుస్తుంది. కాలిని చూసారా, రెడ్గా అయింది. ఇప్పుడు మనం పెరిగేసుకుందాం. ఇలాగా స్లోగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండా ఇలా ఉంచండి, మూత అక్కర్లేదు. చూసారా, 2వ పక్క కూడా బాగా అయింది. ఇది ప్లేట్లోకి తిప్పుకుందాం. టమాటా ముక్కలు బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ కానీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసి పెట్టండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. ఇది ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. ఇంకోటి వేసుకుందాం. టూ స్పూన్స్ వేస్తే 2 ప్రక్కలకు కూడా సరిపోతుంది. ఇది మరోసారి ఇలా కలుపుకొని అంతా ఇలా వేసేస్తుంది. ఇలా వేసి సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టండి. 2 మినిట్స్ అది మగ్గుతుంది. ఈలోపు మనం ప్లేట్లో వేసి డిష్ అవుట్ చేసాం కదా, చూద్దాం. చూశారు కదా, పాలకూరతో ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది. న్యూట్రిషన్కి న్యూట్రిషన్, పిల్లలకి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. వెరైటీగా ఉంది కదా. ఇది మార్నింగ్ టిఫిన్ ఒకరోజు మానేసి ఇది పెట్టండి, వాళ్ళకి హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ వేరేగా ఉండడం వల్ల ఇంట్రెస్ట్గా తింటారు. ఒకటి 2 పెట్టినా కూడా పర్వాలేదు పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.